సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్ ప్రభుత్వం సాకులు చూపి పెన్షన్లు తొలగించడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ నరేంద్ర కుమార్ నిలదీశారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరులో స్థానిక 3వ వార్డులో ఇంటింటికి తిరిగి వైఫల్యాలను వివరించారు. పట్టణంలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఉన్నాయని, రోడ్ల నిర్మాణంలో ఇసుకకు బదులు డస్ట్ వాడడం ఏమిటని ఆయన నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య దగ్గరుండి మరీ అక్రమమైన ప్రోత్సహిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అరెకరం లీజుకు తీసుకుని ఎకరాలకు ఎకరాలు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఉదయ భాస్కర్ కావచ్చు, వేణు కావచ్చు, లేకపోతే ఆ పక్కన రోషయ్య గారే 2.5 ఎకరాలు దవ్వించారని చెప్తున్నారు. మరి అవన్నీ ఎవరి పేర్ల మీద ఉన్నాయి? అలాగే కొత్తగా కృష్ణా జిల్లాకు సంబంధించిన సలగల బాబురావు అనే పేరుతో ఒక అతన్ని తీసుకొచ్చి అవి కూడా రేపు ఎల్లుండి మేము చూపెడతాం. 20 సెంట్లకు మైనింగ్ పర్మిషన్ తీసుకొని ఆయన ఎకరం పైన తవ్వాడు. ఎక్కడెక్కడో కృష్ణా జిల్లా ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ తీసుకురావటం, ఒక 20 సెంట్లు కొంటాం, 20 సెంట్లు మైనింగ్ పర్మిషన్ పెడతాం, 20 సెంట్లు పేరుతో ఎకరాలు ఎకరాలు తవ్వటం. నేను అడుగుతుంది ఒకటే, ప్రభుత్వం మీది దుడ్డుపల్లి నరేంద్ర, నేను మొదటి నుంచి చెప్తున్నా దుడ్డుపల్లి నరేంద్ర, వేసుకో నీకు కావాల్సింది చేసుకో. మాట్లాడితే సురేంద్రను పెట్టి దుడ్డుపల్లి నరేంద్ర గురించి మాట్లాడటం కాదు, నీకు కావాల్సిన ఎంక్వైరీలు వేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. 3.5 సంవత్సరాల కాలం ఇంతవరకు వాళ్ళు ఒక్కడు కూడా నిరూపించిన నేపథ్యం లేదు, ఎక్సెప్ట్ మా డైరీ మీద ఆరోపణలు తప్పితే. కంపెనీ ప్రభుత్వానికి సంబంధం లేదు, కంపెనీ అది. మిగతా కంపెనీలు ఎలా వ్యాపారం చేస్తాయి, నేను అలానే వ్యాపారం చేస్తాను. అదేం ప్రభుత్వ పరిధిలో లేదు, ప్రభుత్వం నుంచి నేను 1 రూపాయి నాకు ప్రభుత్వం గ్రాంట్గా ఇచ్చిన పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్లో మామూలుగా ప్రైవేట్ వాళ్ళకి ఎలా వస్తాయి అలానే వస్తాయి, నాకు అంత ప్రత్యేకించి సంగం డైరీకి ఏమి స్టేట్